టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీని మించిన ప్రధాని అభ్యర్థి లేరు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా శత్రు దేశాలను వణికించాం. బీజేపీ అధికారంలోకి వస్తే మరింత పురోగతి. రాజ్నాథ్. పూర్తయితే రైతాంగానికి నీటి కొరత ఉండదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై టీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరిన టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేది కాంగ్రెస్. తన హయాంలోని యూనివర్సిటీ, పెద్దపల్లి రైల్వే లైన్, మెడికల్ కాలేజీ ఆలోచించి కాంగ్రెస్ కు ఓటు వేయండి. కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్. జిల్లాకు చేరిన M3 ఈవీఎంలు శిక్షణ కోసం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు. ఊరూరా ఎన్నికల పండగ. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం. కవితను గెలిపించాలని విన్నవిస్తున్న నాయకులు. పుల్వామా దాడి తర్వాత మోదీ నాయకత్వంలో పాక్ భూభాగంలోకి వెళ్లి ముష్కరుల పని పడ్డాం. పాక్ లో తీవ్రవాదం ఆగాల్సిందే. ఇందుకోసం భారత్ సహకరిస్తోంది. లేనట్లయితే ఊరుకునేది లేదు. భారత్ తయారు చేసిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ అద్భుతం. ప్రపంచానికి 3 దేశాలలో మాత్రమే ఇది ఉంది. శత్రు దేశాల శాటిలైట్లను అంతం చేసే శక్తి మన మిస్సైల్స్కు ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 9 నుండి 6 స్థానానికి చేరుకుంది. త్వరలోనే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ 3వ స్థానంలోకి చేరుకుంటుందని రాజ్నాథ్ అన్నారు. తిరిగి బీజేపీని గెలిపించాలన్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ను గత ఎన్నికలలో ప్రజలు గెలిపించారు. ఈ విషయంలో మాకు బాధ లేదు. మోదీ ప్రభుత్వ పాలనను మీరు చూశారు. అది చూసి బీజేపీకి ఓటేయండి. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే సత్తా ఉన్న అరవింద్ను గెలిపిస్తే మోదీకి బంటుగా ఉండి సేవలందిస్తారు. మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ఈ విషయాన్ని విదేశాలలో ఉన్న భారతీయులను అడగండి. పనిచేసే విధానంలో తేడాను ప్రజలు గమనించాలి. 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇండ్లు కాంగ్రెస్ కట్టిస్తే 130 లక్షల ఇండ్లు మోదీ ప్రభుత్వం కట్టించింది. 2022 వరకు ఒక్క పేదవాడు కూడా సొంత ఇల్లు లేకుండా ఉండబోరు. ఏ ఒక్క కుటుంబం కూడా వంట గ్యాస్ లేకుండా ఉండదు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో లాగా గ్యాస్ సిలిండర్లు అందరికీ ఉండేవి. దేశంలో 7 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇస్తే రాష్ట్రంలో ఇవ్వలేదు. అరవింద్ను గెలిపిస్తే గ్యాస్ సిలిండర్లు వస్తాయి. బీజేపీ వచ్చాక నిత్యావసరాల ధరలు పెరగలేదు. ఆర్థిక వ్యవస్థ బలపడింది. రాష్ట్రంలో రైతుల పరిస్థితులు బాగాలేవు. అరవింద్ను, లక్ష్మారెడ్డిని పార్లమెంటుకు పంపితే పసుపు కొంటాం, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని 4,500 మంది రాష్ట్రంలో 5 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర ఇస్తాం. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోంది. నిజాం షుగర్స్ను 100 రోజుల్లో తెరిపిస్తామని మాట ఇచ్చి టీఆర్ఎస్ మోసం చేసింది. అరవింద్ను గెలిపిస్తే నిజాం షుగర్స్ను తెరిపిస్తాం. 2022 వరకు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తాం. అగ్రవర్ణ పేదలకు దేశంలో ఎన్నడూ లేని విధంగా 10% రిజర్వేషన్లను ఇచ్చాం. ముద్రా పథకం ద్వారా 10 నుండి 15 కోట్ల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాం. కేంద్ర సర్కార్ ఎంతో చేస్తున్నా కేంద్ర పథకాలను ఇక్కడ అమలు చేయడం లేదు. భారత్కు ప్రపంచంలో బలహీన దేశంగా పేరుండేది. మోదీ పాలనలో ఇప్పుడు బలవంతమైన దేశంగా మారింది. పుల్వామా దాడి తర్వాత మోదీ నాయకత్వంలో పాక్ భూభాగంలోకి వెళ్లి ముష్కరుల పని పట్టాం. పాక్లో తీవ్రవాదం ఆగాల్సిందే. ఇందుకోసం భారత్ సహకరిస్తోంది. లేనట్లయితే ఊరుకునేది లేదు. భారత్ తయారు చేసిన యాంటీ శాటిలైట్ మిస్సైల్స్ అద్భుతం. ప్రపంచంలోని 3 దేశాలలో మాత్రమే ఇది ఉంది. శత్రు దేశాల శాటిలైట్లను అంతం చేసే శక్తి మన మిస్సైల్కు ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 9 నుండి 6 స్థానానికి చేరుకుంది. త్వరలోని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ 3వ స్థానంలోకి చేరుకుంటోంది. టీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అందుకే బీజేపీ అభ్యర్థులను కేంద్రానికి పంపండి.
బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మోదీజీకి గవర్నమెంట్ ఆనేకే బాద్ భారత్ కి ప్రతిష్ట, భారత్ కి డిగ్నిటీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మే తేజీ కే సాత్ బడి హై. భారత్ కా మస్తక్ సారీ దునియా మే ఊంచా హువా హై. బహనో భాయ్యో, పహలే భారత్ కో సారీ దునియా మే లోగ్ సమజ్తే థే భారత్ బహుత్ కమ్జోర్ హై, బహుత్ వీక్ హై. లేకిన్ భారత్ కే బారే మే సారీ దునియా మే అబ్ ధారణా బదల్ చుకీ హై. మేరే బహనో భాయ్యో, మేరే నౌజవానో, సీనా ఠోక్ కర్ కహో, మేరా భారత్ అబ్ యే కమ్జోర్ భారత్ నహీ హై, బల్కి దునియా కా తాకత్వర్ దేశ్ బన్ చుకా హై, బలవాన్ దేశ్ హమారా యే భారత్ బన్ చుకా హై. ఆప్నే దేఖా, పాకిస్తాన్ సే కుచ్ ఆతంకవాదీ ఆకర్ ఊరి మే రాత్ కో సోయే హువే హమారే 17 సేనా కే జవానో కి హత్యా కర్ దియే. ఉస్కే బాద్ హమారే ప్రధానమంత్రి నే హమ్ లోగో కే సాథ్ బైఠ కర్ ఫైసలా కియా, బహనో భాయ్యో. ఔర్ ఉస్కే బాద్ హమారే సేనా కే జవాన్ పాకిస్తాన్ కి ధర్తీ పర్ జాకర్ ఉన్కా సఫాయా కర్నే మే పూరీ తరహ్ సే కామయాబ్ రహే. హమారే సిఆర్పీఎఫ్ కే 42 జవానో కి జానే చలీ గయీ ఔర్ పాకిస్తాన్ మే ట్రేనింగ్ హాసిల్ హుయీ థీ ఇన్ సారే ఆతంకవాదియో కో, ఫిదాయిన్ ఆతంకవాదియో కో భీ వహీ సే ట్రేనింగ్ మిల్తీ హై. లేకిన్ ఉస్కే బాద్ బైఠ కర్ హమారే ప్రైమ్ మినిస్టర్ నే ఫైసలా కియా, మేరే బహనో భాయ్యో. ఔర్ ఉస్కే బాద్ ఆప్నే దేఖా, హమారే ఎయిర్ ఫోర్స్ కే జవానో నే భారత్ కి ధర్తీ సే నహీ బల్కి పాకిస్తాన్ కి ధర్తీ పర్ జాకర్ వహాన్ పర్ బడీ సంఖ్యా మే ఆతంకవాదియో కా కో మౌత్ కే ఘాట్ ఉతార్నే మే కామయాబీ హాసిల్ కీ. పాకిస్తాన్ కో అప్ని హరకతో సే బాజ్ ఆనా పడేగా. పాకిస్తాన్ ఆతంకవాదియో కో ట్రేనింగ్ దేనా బంద్ కరే. ఆతంకవాదీ గతివిధియాం పాకిస్తాన్ కి ధర్తీ సే నహీ చల్నీ చాహియే. యది పాకిస్తాన్ సమజ్తా హై కి అకేలే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కో వహ నహీ రోక్ సక్తా హై, అప్నే పడోసీ దేశ్ భారత్ కా వహ సహయోగ్ ప్రాప్త్ కరే, భారత్ సహయోగ్ కరేగా. లేకిన్ పాకిస్తాన్ కి ధర్తీ సే ఆతంకవాద్ కా సఫాయా హోనా చాహియే. జబ్ సే హమారీ సర్కార్ ఆయీ హై నౌజవానో కో ఎంప్లాయ్మెంట్ దేనే కే లియే ముద్రా యోజనా కే అంతర్గత్ అబ్ తక్ హమ్ లోగో నే 14-15 కరోడ్ నౌజవానో కో బినా కిసీ కోలేటరల్ సెక్యూరిటీ కే లోన్ దియా హై, ఉన్హే అప్నా రోజ్గార్ కర్నే కే లియే, అప్నా కామ్ కర్నే కే లియే. శ్రీరామనవమి వేడుకలకు ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠం సిద్ధమవుతోంది. వంశాజుల ఆధ్వర్యంలో రామనవమి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 13న శ్రీరామ జన్మదినోత్సవం మరియు కళ్యాణం జరుపుతామన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో గల శ్రీరామ మఠంలో మఠ వంశాజుల ఆధ్వర్యంలో నేడు శ్రీరామనవమి ఉత్సవ ఆహ్వాన కరపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మఠం వంశాజులైన అన్నజయరాం మహారాజ్ మరియు సురేష్ ఆత్మారాం మహారాజులు మాట్లాడుతూ 6వ తేదీ ఉగాది రోజున సాయంత్రం పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి 7వ తేదీన మన తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలోని కళాకారులకు కవులకు సన్మానం, 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామ జన్మోత్సవం, అలాగే 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. శ్రీరాముడి జన్మోత్సవం అనంతరం బాలరాముడిని ఒళ్ళో పెట్టుకుంటే సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుందని, స్వామివారి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు అయినటువంటి సమర్థ రామదాసు గురువు ధర్మం కోసం ఎంతో తపన పడుతూ ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాలని, దాదాపు 11,000 గ్రామాలలో ఆంజనేయ స్వామి విగ్రహాలను ఆయన ప్రతిష్ఠించడం జరిగిందని, దాంట్లో భాగంగా ధర్మ ప్రచారం కొరకు 363 సంవత్సరాల క్రితం కొన్ని చోట్ల మఠాలను స్థాపించి అక్కడ మఠాధిపతులను నియమించడం జరిగిందని, అలా స్థాపించిన మఠాలలో ఎడపల్లి శ్రీరామ మఠం ఒకటని ఆయన తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ మఠంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ప్రొద్దుటూరు మాధవీలత తదితరులు పాల్గొన్నారు. అద్భుతంగా ఈ శ్రీరామ మఠాన్ని, ఆ రాముని సేవించే భాగ్యం మాకు లభించింది. పూర్వజన్మ సుకృతం ఇది, దాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ చాలా చక్కటి సేవా కార్యక్రమంతో ముందుకెళ్దామని మీ అందరి సహకారంతో కోరుకుంటున్నాం. ఈ యొక్క రాముని అనుగ్రహం ఈ దేశంలో అందరికీ, ఈ రాష్ట్రంలో అందరికీ, ఈ యొక్క జిల్లా స్థాయిలో గ్రామస్థాయిలో అందరికీ లభించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందాలతో ఉండాలి.
ముఖ్యంగా మూడు కాలాలు వృద్ధి చెంది, ఎండాకాలం, చక్కటి వర్షాకాలంలో వర్షాలు, చక్కటి పంటలు, ఇలా ఆ రామును అనుగ్రహం చేత మనం పదే పదే ఎప్పుడైనా ఎవరైనా సుఖంగా ఉన్నారంటే అది రామరాజ్యంలో అనేది పదం వాడుతూ ఉంటాం. ఇప్పటికీ ఏ నాయకులైనా సరే రామరాజ్యాన్ని తిరుగుస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంతటి అద్భుతమైన రామరాజ్యంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అలాంటి పరిణామాలు రాముడి వల్ల జరగాలి, అందరికి అనుగ్రహం ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఈ యొక్క ఈ శ్రీరామన ఉత్సవాలకి మళ్ళొక్కసారి అందరినీ ఆహ్వానిస్తూ మీరందరూ కూడా స్వామిని సేవించి ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలని, సర్వే జనాః సుఖినో భవంతు, మళ్ళొక్కసారి మీకు డేట్ తెలియజేయడం జరుగుతుంది. 6వ తేదీ ఉగాది సాయంత్రం పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామ జన్మోత్సవం, 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి సీతారామ కళ్యాణంతో ఉత్సవాలు. ఎన్నికలు సరైన తేదీకి జరుగుతాయా లేక తేదీలలో మార్పు ఉంటుందా అని అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. సోమవారం అర్ధరాత్రి వరకు జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారులు సమావేశం జరిపారు. M3 EVMల ద్వారా ఎన్నికలు పూర్తి చేయాలని భావించారు. జిల్లాలో 185 మంది పార్లమెంటు బరిలో ఉండటంతో మొదట బ్యాలెట్ అని, అటు తర్వాత ఈవీఎం అంటూ కాస్త గందరగోళానికి లోనయ్యారు. చివరికి ఎన్నికల కమిషన్ M3 EVMల ద్వారానే ఓటింగ్ జరపాలని భావించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని విజయ కళ్యాణ మండపంలో M3 EVMలపై సిబ్బందికి అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2600 EVM ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికకు అవసరం. 600 మంది టెక్నికల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచి ఎన్నికను ప్రశాంతంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల శిక్షణ శిబిరాన్ని జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు పరిశీలించారు. టేబుల్స్ ఏర్పాటు చేసి M3 EVMలపై పూర్తి స్థాయి శిక్షణ కల్పించనున్నారు. వలసలను అరికట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ఆరంభమయ్యింది. ఉష్ణతాపం వల్ల ప్రతి కూలికి 25% అధికంగా పనులు అందించడం జరుగుతుందన్నారు. కూలీలు ఈ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజిత కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలీలు, కార్మికుల వలసలను అరికట్టేందుకు గాను స్థానికంగా ఉపాధి పనులు కల్పిస్తోందని, ప్రతి ఒక్క కూలీ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజితా యాదవ్ అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేపట్టిన ఉపాధి పనులను ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కూలీలు కొలతల ప్రకారం పనులు చేసుకోవాలని, తాగునీరు, గడ్డపారలకు అదనంగా 25% కూలీ డబ్బులు చెల్లించడం జరుగుతోందని చెప్పారు. గతంలో కూలీలకు నీడ కోసం టెంట్లు ఇవ్వడం జరిగిందని, వాటిని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క కూలీ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 355 మంది కూలీలు మొదటి రోజు పనులకు వచ్చారని ఎఫ్ఏ సుచరిత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, కంటేడి గంగాధర్, మునూర్ మనోహర్, మీసాల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కూలీలు అందరు కలిసి ఇక్కడ పని చేస్తున్నారు ఎడపల్లి మండల కేంద్రంలో. మరి ఈ రోజు ఈ పెద్ద చెరువులో 300 మంది వరకు కూలీలు పనిచేయడం జరుగుతుంది. మరి ఈ ఒక రోజుకు వారికి 205 రూపాయల వేతనం చెల్లించడం జరుగుతుంది. ఇది ఎండాకాలం కాబట్టి వీళ్ళు చేసిన దానికి 25% అదనంగా చెల్లించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం వారికి సంబంధించిన టెంట్లు రాలేవు. పాతవి వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకొని వాళ్ళు వాడుకోవాలి. మరి ఏదైతే వాటరు కానీ వాళ్ళ గమ్యాల డబ్బులు కానీ వాళ్ళకు మస్టర్లో చెల్లించడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రజలందరూ కూడా, మరి ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రొద్దున తొందరగా వచ్చి వారు ఎంత అదనంగా పనిచేస్తే వారికి 25% అదనంగా. ఇదిలా ఉండగా రెంజల్ మండలంలోని తాడ్విలోలి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు మౌలానా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు చాలా అభివృద్ధి చెందాయన్నారు. ప్రతి గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా పెన్షన్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీన పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున ఎంపీ కవిత గారి తరపున ఆ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. ఎంపీ కవిత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మహిళలు శపథం కూడా చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగారెడ్డి, రవీందర్ గౌడ్, దత్తు పటేల్, లింగం అబ్బన్న, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి ఎంపీ మేడం కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కవితక్క కోసం భారీ మెజార్టీ ఇవ్వాలని డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. అందరూ తిరగడం వల్ల విలేజ్లో మంచి స్పందన వచ్చింది. రేపు అదేవిధంగా రేపు కుంకుమ బొట్టు కార్యక్రమం ఉంది ఆడపడుచులతో, పెద్ద ఎత్తున రేపు 7 గంటలకు పొద్దున ఉదయం తాడుదొలి గ్రామంలో కుంకుమ బొట్టు కార్యక్రమం ఉంది, అది కూడా విజయవంతం చేస్తామని మనసారా కోరుకు అధిక సంఖ్యలో ఓట్లు ఇచ్చి కవిత మేడంని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అధికారంలో ఉండి రైతుల సమస్యలను పరిష్కరించలేని బీజేపీ ప్రజలను మభ్యపెడుతోందని ఎంపీ కవిత ఆరోపించారు. జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేయాలని కోరితే దాన్ని విస్మరించారని వివరించారు. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1000 రూపాయల పెన్షన్ అందిస్తే 800 తాము అందిస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ పట్టణ శివారులో అచ్చంపల్లిలో టీఆర్ఎస్ ప్రచార సభను నిర్వహించారు. బోధన్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలపై కళాకారులు పాటల రూపంలో ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే షకీల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 70 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్, మిగతా కాలం బీజేపీ పాలించిందని షకీల్ అన్నారు. ఎవరికి వారు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేశారు తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. 5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ అనేక అభివృద్ధి పనులను జరిపిందని వివరించారు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు బంధు, రైతు బీమా, భూరికాళ్ల ప్రక్షాళన జరపడం జరిగిందన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 2 పడకల ఇళ్లు, పెన్షన్లు అందించి ప్రతి కుటుంబానికి సర్కార్ అండగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేసి కావాల్సిన నిధులను మంజూరు చేస్తుందన్నారు. దీంతో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని వివరించారు. స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మన నిజాం సాగర్ ఆయకట్ కింద చాలా మంది రైతులు దాదాపు 100,000 ఎకరాలు బోధన్ నియోజకవర్గంలోనే మళ్ళా రైతులు అదే ఆదాయం మీద బ్రతుకుతా ఉన్నారు. మీ అందరికి నేను ఒకటే కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంపెనీల నుంచి భారతదేశానికి మోసం చేస్తున్న భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీ తెలంగాణ రాష్ట్రానికే ద్రోహులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటా ఉన్నాయి. అంటే అందరు కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి అభివృద్ధి పనులు ఎలా చేస్తున్నారని ఈరోజు ఆశ్చర్యపడిపోతా ఉన్నారు. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్రం ఈ బోధన్ మండలానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర రాష్ట్రం అక్కడికి వెళ్ళి 32 గ్రామాలను చూపియాలా? దయచేసి నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ పార్లమెంట్ క్యాండిడేట్ మన మధు యాస్కి గౌడ్ గారు, మీ అందరినీ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, బోధన్ మండలంలో 10 సంవత్సరాలు మధు యాస్కి గారు ఎంపీ ఉండి ఎన్ని గ్రామాలకు తిరిగిండు అని నేను అడుగుతా ఉన్నా. అక్కడి నుంచి 19 రోజులు ఇక్కడ శిబిరం పెట్టుకొని ఇక్కడ గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళా మాజీ జేఏసి చైర్మన్ గా పనిచేసి మళ్ళా ఎంతమంది మన బుద్ధరాజేశ్వర్ గారు, గంగారెడ్డి గారు చాలా మంది వాళ్ళ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలు ఉద్యమం చేసిండ్రు. మళ్ళా మధు యాస్కి గారు అప్పుడు ఎక్కడుండే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాళ్ళ సర్కారు ఉండే, చెరుకు రైతుల గురించి ఎప్పుడైనా పట్టుకున్నారా? ఎర్ర రైతు ఎర్రజొన్న రైతుల గురించి ఎప్పుడైనా పట్టుకున్నారా?
ఎప్పుడైనా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏనాడైనా ఆలోచన చేసిండ్రా? ఈ రోజు మన ఎంపీ గారు బీజేపీ రాష్ట్రాల్లో 5 ముఖ్యమంత్రి. టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలపై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ను ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ బీజేపీ జతకట్టాయని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలలో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. చెరుకు పరిశ్రమ పునరుద్ధరణ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా రైతులు ముందుకు రాలేదన్నారు. దీనివల్ల ఇది కాస్త పెండింగ్లో పడిందన్నారు. రానున్న రోజులలో చెరుకు పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలన్న లక్ష్యంతో కంకణం కట్టుకున్నారని వివరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు వీటిని గమనిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ ముందు చూపుతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. గర్భవతుల గురించి ఆలోచించి 9 నెలలతో పాటు మరో 3 నెలల పాటు కేసీఆర్ కిట్ అందించడంతో పాటు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 అందించడం జరుగుతోందని వివరించారు. ఇలాంటి పథకాలతో ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తన అభ్యర్థిత్వాన్ని గెలిపించాలని కోరారు. కవితకు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. రైతు బంధు పథకాన్ని కూడా 4,000 చేసుకుంటాం అన్నది ఇప్పుడు పెంచినాం. వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 5,000 అంటే సంవత్సరానికి 10,000 కూడా రైతు బంధు పెంపొందించుకోబోతా ఉన్నాం. అదే విధంగా మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మనం చెప్పినాం, ఏమని, ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ వస్తుంది, దాన్ని పెంచి 2,000 చేస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా వచ్చే 1వ తారీఖు నుంచి ఇప్పుడు 1,000 రూపాయలు పెన్షన్ వస్తున్నటువంటి వారందరికీ కూడా 2,000 రూపాయలు చేయబోతా ఉన్నామని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మరి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఎప్పుడు మేము ఊరికి పోయినా ఒక మాట అడిగేది, అక్క ఇప్పుడు 65 ఏళ్ల నుంచి పెన్షన్లు ఇస్తుండ్రు, దాన్ని తగ్గింది, వయసు తగ్గింది, మాకు ఇబ్బంది అవుతుందని అంటూ 70,000 ఇల్లుంటే అందులో సగం లోను, ఇంత మనం వేసుకోవాలి, ఇంత ప్రభుత్వం ఇవ్వాలి, దాన్ని 3 ముక్కలు చేసి ఇచ్చిండ్రు. అది కాదని చెప్పి మనం తీసుకున్న నిర్ణయం ఏంది, ఈ 530,000 రూపాయలు ఉంటే మొత్తానికి మొత్తం 100% ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, ప్రభుత్వమే కట్టియ్యాలనే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు, పేదవాళ్ళ మీద భారం పడొద్దని. అయితే అనుకున్న స్థాయిలో ఆ నిర్మాణాలు కొనసాగలేదు. మీ అందరికీ 1 రూపాయి కూడా అప్పు లేదు, 1 రూపాయి కూడా అప్పు లేదు, మొత్తం ప్రభుత్వం పేదలకు ఇచ్చేదే ఉంటుంది. కాబట్టి ఆ 5,00,000 రూపాయలతోని మనం చక్కగా డైరెక్ట్గా ఇల్లు కట్టుకోవచ్చు. కారు గుర్తు చేసుకోండి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ బీజేపీ పార్టీ ఇంకొక మాట చెప్తున్నది. ఏం మాట? ఘోరమైనటువంటి అసత్యాలు, ఘోరమైనటువంటి అబద్ధాలు బీజేపీ పార్టీ చెప్తున్నది. అక్క ఒక చిన్న లెక్క చెప్తాను నేను మీకు. ఇవాళ మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 48,00,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. 48,00,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఆ 48,00,000లో కేవలం 6,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి 200 రూపాయలు వస్తుంది. అంటే ఇత్తేసి పొత్తుకుడు అంటారు. సుశక్తితో కూడినటువంటి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలంటే గల్లీలో కూడా కాదు, ఢిల్లీలో కూడా మనదే సర్కారు ఉండాలి, ఢిల్లీలో కూడా మనదే గులాబీ జెండా ఉండాలి. మీ అందరికీ యాదుకున్నది, ఇద్దరే ఎంపీలు ఉంటే కూడా ఇదే గులాబీ జెండా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కవితకు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నామని జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు భీమరావు గైక్వాడ్ తెలిపారు. ప్రతి మండలం తిరిగి ప్రజలలో టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతున్నామని వారు చెప్పారు. రెంజల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భీమరావు గైక్వాడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా నాయకులు మాట్లాడుతూ, గతంలో జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్ష కార్యదర్శులుగా మేము మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. గత నెల 29వ తేదీన ఎంపీ కవిత ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ జిల్లా శాఖను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా నాయకత్వం ఎంపీ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగిందన్నారు. ఎంపీ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలం తిరిగి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపీ గారి ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు ప్రతి మండలం మేము తిరిగి ఎంపీని గెలిపించాలని అభ్యర్థించడం జరుగుతుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ కవిత గారిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున 10 సంవత్సరాలుగా ఎంపీగా పదవి నిర్వహించిన మధు యాష్కి గౌడ్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. తన అనుకూలతకు తన సొంత వ్యాపారం తప్పిస్తే జిల్లాను పూర్తిగా వెనుకబాటుతనం చేశాడన్నారు. కాంగ్రెస్ బీజేపీకి ఓటు వేస్తే అది గంగనీటిలో వేసినట్లన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంఎస్ రమేష్, స్వామి నారాయణ, మహమ్మద్ అలీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 2014 నుంచి కూడా ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సందర్భంగా మరి బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి, అలాగే ముఖ్యమంత్రి గారి కుమార్తె గౌరవ అక్కగారు కవిత అక్క గారు ఎంపీగా చేసిన సేవలు చాలా ఉన్నాయి. మరి అభివృద్ధి బాటలో నడిపిన పనులు కూడా చాలా ఉన్నాయి. చాలామందికి సాయం చేశారు. ఆపదలో ఉన్న వారికి మరి హాస్పిటల్ కానీ, బయట దేశంలో ఫారెన్లో కూడా ఇరుక్కుపోయిన వారి గురించి కానీ అన్ని విధాల చర్యలు తీసుకొని ఎంతోమందికి సాయం చేసిన అక్క, మరి ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పార్లమెంటు సభ్యునిగా ఉండి ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ కావాలని కోరి మేడం సోనియాతో తెలంగాణ ప్రకటన చేయించా. 10 సంవత్సరాల కాలం ఎంపీగా ఉండి నిజామాబాద్ జిల్లాకు కావాల్సిన అన్ని రకాల వనరులను సృష్టించాం. 5 ఏళ్ల కాలంలో ఏమో చేస్తామని చెప్పి కాంగ్రెస్ చేసిన పనులన్నీ తామే చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని మధుగౌడ్ ఆరోపించారు. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల మధ్య ఉండి వారికి సేవ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుగౌడ్ అన్నారు. పట్టణ శివారులోని ఓ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎడపల్లి, బోధన్ మండలాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుగౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుందని పేర్కొన్నారు. ఎందరో మంది ప్రాణత్యాగం చేస్తే చలించిన సోనియా ప్రత్యేక తెలంగాణను ప్రకటించిందన్నారు. కానీ ఆ తెలంగాణ అందరికీ కాకుండా కొందరికి మాత్రమే పరిమితమైందన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా నిజామాబాద్ ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. కులమత భేదం లేకుండా పేదలకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ పథకాన్ని కాంగ్రెస్ అమలు పరుస్తుందన్నారు. ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీపై 285 మంది నామినేషన్లు వేశారంటే ఆమె నైతికంగా ఓటమిపాలయ్యిందని విమర్శించారు. ప్రభుత్వంపై రైతులలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమయ్యిందన్నారు. అందుకు పార్టీల అభ్యర్థులు ఉపసంహరించుకొని రైతునే ప్రజాప్రతినిధిగా చేస్తామని సవాల్ విసిరినా స్పందించలేదన్నారు. ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకోవడం టీఆర్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే జిల్లాకు యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, బ్రాడ్గేజ్ నిర్మాణం, ఆసుపత్రులు, ఇంకా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఉందన్నారు. నేడు అవి అన్నీ తాము చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. నిజాం హయాంలో నెలకొల్పిన చక్కెర పరిశ్రమను మూతవేసిన ఘనత టీఆర్ఎస్ వారిదని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న చక్కెర పరిశ్రమను మూతవేశారని పేర్కొన్నారు. అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి టీఆర్ఎస్ ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పరిశ్రమ తుప్పుపట్టి కార్మికులు రోడ్డున పడి రైతులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. బెల్లాల్ చెరువు ద్వారా నీటిని అందించలేని స్థితికి టీఆర్ఎస్ దిగజారిందని పేర్కొన్నారు. అలీసాగర్ లిఫ్టు ఎత్తు పెంచితే బెల్లాల ద్వారా ప్రజలకు త్రాగునీరు అందేవని సూచించినా దాని గురించి పట్టించుకోలేదన్నారు. బోధన్ నియోజకవర్గ కోడలుగా చెప్పుకుంటున్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజలు గమనించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అందుకు అనుగుణంగా ప్రజాసేవ జరుగుతోందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి, గుణప్రసాద్, గంగాశంకర్, నాగేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. రైతులు దేశం దృష్టికి తీసుకురావడానికి కొరకు ముఖ్యమంత్రి బెదిరించిన, కూతురు ఆశలు చూపిన, మంత్రి పిలిపించి బెదిరించినా కూడా 240 మంది రైతులు నామినేషన్స్ వేయడం జరిగింది. దేని కొరకు? రైతు బంధు స్కీము దేశంలో ఆదర్శమని గొప్పలు పలుకుతున్న, కారు కూతురు కూస్తున్న, కారు గుర్తున్న పార్టీకి మినిమం మద్దతు ధర 10,000 రావట్లేదు. ఎర్రజొన్నలకు కూడా కనీసం మద్దతు ధర వస్తలేదు. ఎకరానికి 40,000 రూపాయలు నష్టపోతున్నామని చెప్పి రైతులు నామినేషన్స్ వేయడం జరిగింది. ఇది టీఆర్ఎస్ పార్టీకి నైతిక ఓటమి. రైతు అష్ట కష్టాలు పడుతున్న ఈ తరుణంలో ఉచిత కరెంటు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 24 గంటలు కాదు, పండిన పంటకు కనీసం మద్దతు ధర రావాలని కోరుకుంటా ఉన్నారు రైతులు. ఇవాళ ఎందుకు ముఖ్యమంత్రి కూతురుపై నిన్న నామినేషన్స్ వచ్చినాయనంటే, ఇక్కడ ముఖ్యమంత్రి కూతురుని ఓడిస్తేనే రేపు రాష్ట్రంలో రైతు సమస్యలు,
ఉద్యోగ కల్పన, బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మేనిఫెస్టో ఈరోజే రిలీజ్ అయింది జాతీయ స్థాయిలో. 6,000 రూపాయలు కనీస ఆదాయం ప్రతి పేద కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం మా మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోగా ఉండబోతూ ఉంది. అది నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడం, పసుబోర్డు ఏర్పాటు చేయడం, మినిమం మద్దతు ధర 10,000 తగ్గకుండా కొనుగోలు చేయడం, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేంద్రంలో ఎర్రజొన్న రైతులకు 3,000 తగ్గకుండా వాళ్ళు కొనుగోలు చేస్తూ శాశ్వత పరిష్కారాన్ని కొరకు పసుపు ఎర్రజొన్నలకు కూడా అటు గ్రామ ప్రథమ పౌరుడి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. సాయిలు దంపతులను సన్మానించారు. పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలను నాటారు, పండ్లను పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో రైతు మండల సమన్వయ సమితి చైర్మన్ సాయిలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ నిరంజని సాయిల్ను సన్మానించిన గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం, పళ్ల పంపిణీ చేశారు. గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ కాసం నిరంజని భర్త సాయిలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పాఠశాలలో జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగిందన్నారు. అతను టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మండలంలో సీనియర్ నాయకుడని, టీఆర్ఎస్ పార్టీ రాకముందు చాలా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అని, అతని పుట్టినరోజుని నేడు గ్రామస్తులందరూ కలిసి వేడుక జరుపుకోవడం జరిగిందన్నారు. స్కూల్ యాజమానానికి, పిల్లలకి అందరికీ నమస్కారం. మా గ్రామ సర్పంచ్ కాశం సాయి పుట్టినరోజు సందర్భంగా స్కూల్లో పనులు మరియు పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసాం. గ్రామ పంచాయతీ దగ్గర చెట్లు నాటడం జరిగింది. మా గ్రామ సర్పంచ్ పదవి కాకుండా 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ యుద్ధమంలో కూడా టీఆర్ఎస్ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యజ్ఞాన్ని నిర్వహించారు. రాధాకృష్ణ గోసేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయం గోసేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. పట్టణంలో గోశాలయందు విహెచ్పి బజరంగ్ దళ్ వారు గోపూజ చేశారు. రాధాకృష్ణ గోసేవ యజ్ఞ కార్యక్రమం, లోక కళ్యాణార్థం యజ్ఞం జరిపారు. యజ్ఞం జరపడం వల్ల దేవుళ్ళు సంతోషించి ప్రజలకు కావాల్సిన వనరులను కల్పిస్తారని నమ్మకం. దీంతో విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గోసేవా సమితి ఆధ్వర్యంలో యజ్ఞం జరిపారు. సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పాడి పంటలు పెరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆశించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ వేడుకను జరిపారు. పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిట్టింగ్ ఎంపీ కవిత విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం జరుపుతున్నారు. 11న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరిగి చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. రెంజల్ మండల కేంద్రంలోని నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి కల్వకుంట్ల కవిత తరపున 13వ వార్డు 14వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. సర్పంచ్ ఎంఎస్ రమేష్, టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు రఫీఉద్దీన్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన పార్లమెంటు ఎన్నికలు ఉండటం వలన పార్లమెంటు అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయని, ఖచ్చితంగా ఎంపీ కవిత గారికి ఓటు వేసి గెలిపిస్తామని హామీలు ఇస్తున్నారన్నారు. 13, 14వ వార్డులోని బీడీ కార్మికులు, చేతి వృత్తుల వారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని, టీఆర్ఎస్ పార్టీకి గ్రామంలోని ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నారాయణ, ఎల్ఐసి సాయిలు, షబ్బీర్, వెంకట్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం రెంజల్ గ్రామంలో ప్రచారం ప్రారంభం చేశారు నిన్న.
ఈరోజు 14-13 వార్డులు కంప్లీట్ చేశాం. అందరూ దయచేసి కవిత కని భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క మనవి. ఈరోజు ప్రతి ఇంటికి పోతే ప్రతి ఒక్కళ్ళు ఎంపీ కవిత మేడంకి గెలిపిస్తే అభివృద్ధి పనులు అవుతాయని కులాలకు కులాలు మొత్తం తీర్మానాలు చేసి ఈరోజు ఇవ్వబడుతున్నది మాకు. అది మాకు చాలా సంతోషకరం. ఈ నెల 11వ తారీఖున జరిగే ఎంపీ ఎలక్షన్లకు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కవితక్క గారు నిలబడినారు. వారి కోసము నిన్నటి నుండి ప్రచారం ప్రారంభించినాము. ఈరోజు 13-14 వార్డులు ప్రచారం జరిపినాము. ప్రతి ఇంటింట కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గవర్నమెంట్ స్కీమ్స్. దళారులను ఆశ్రయించి ధాన్యం విక్రయించి రైతులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎడపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏ గ్రేడ్ రకానికి 1770 రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు. దళారులకు వరి ధాన్యం విక్రయించి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎడపల్లి సింగిల్ విండో కార్యదర్శి రాజారాం కోరారు. మంగళవారం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎడపల్లి, ఠానాకళాన్, కురునాపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం కార్యదర్శి రాజారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాలుకు 1770 రూపాయలు, బి గ్రేడ్ రకం ధాన్యానికి 1750 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొంది లాభాల బాటలో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్, డైరెక్టర్ పండరినాథ్, మల్కారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏపీసీ సెంటర్లను ప్రారంభించినాము. రైతులు దళారులు నమ్మకుండా ఏపీసీ సెంటర్లతో విక్రయించి గవర్నమెంట్ నిర్ణయించిన మద్దతు ధరను పొందగలరు. గ్రేడు 1770, కామన్ 1750 రేటు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మోడీని మించిన ప్రధాని అభ్యర్థి లేరు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా శత్రు దేశాలను వణికించాం. బీజేపీ అధికారంలోకి వస్తే మరింత పురోగతి. రాజ్నాథ్. కాళేశ్వరం పూర్తయితే రైతాంగానికి నీటి కొరత ఉండదు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై టీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరిన టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేది కాంగ్రెస్. తన హయాంలోని యూనివర్సిటీ, పెద్దపల్లి రైల్వే లైన్, మెడికల్ కాలేజీ ఆలోచించి కాంగ్రెస్ కు ఓటు వేయండి. కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌ. జిల్లాకు చేరిన M3 ఈవీఎంలు శిక్షణ కోసం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు. ఊరూరా ఎన్నికల పండగ. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం. కవితను గెలిపించాలని విన్నవిస్తున్న నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.